హిట్లర్ టైంలో జర్మనీ లో క్లోనింగ్ పైన రీసెర్చ్ జరిగే జర్మన్ రేస్ ని చాలా ఇంక్రీజ్ చేద్దాం జర్మన్ రేస్ ని బాగా పెంచుదాం రెప్లికాషన్ పెంచుదాం రేస్ ని బాగా ప్రమోట్ చేద్దాం అని చెప్పి అప్పట్లో హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జర్మనీ లో జరిగే దారుణంగా ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జూయిస్ పీపుల్ మీద చేశారనమాట మొత్తానికి ఈ క్లోనింగ్ అనేది ఒకసారి సిక్స్ లో ఇయాన్ ముట్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఇది టెరిఫిక్ సక్సెస్ అనమాట సో దాంతో ఆయన క్లోనింగ్ టెక్నాలజీ తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇదే రీజనరేటివ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ కి నాంది పలికింది ఎవరైతే సైంటిస్ట్ స్టెమ్ సెల్ రీసెర్చ్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అందరికినా దేవుడు లాంటి వాడు ఇయన్ విల్ముట్ అనమాట ఆయన వర్క్ ముఖ్యంగా జెనెటిక్ అండ్ డీజెనరేటివ్ డిసీజెస్ మీద మహిళలకు కానీ అడల్ట్స్ కానీ ఎక్కువ వచ్చే జబ్బులుంటాయి కదా రకరకాల జబ్బులు హ్యూమన్ బీంగ్స్ రకరకాల వచ్చే జబ్బులు వీళ్ళందరి జబ్బులు సంబంధించి రీసెర్చ్ కనుక ఒక పాత్ బ్రేకింగ్ మూవ్మెంట్ అయితే దానికి ఆద్యుడు ఇయన్ విల్ముట్ అని చెప్పుకోవచ్చు ఈ లోనే ఇంకొక డిస్కషన్ బాగా తెర మీదకి వచ్చింది ఎథిక్స్ ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడు అలాంటి వ్యక్తి వంద మందికి క్లోన్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికేషన్ బయటకు వేస్తే తర్వాత ఒసామ బిన్ లాడెన్ ఉన్నాడు ఏదో ఒక టైంలో నన్ను చంపేస్తారని చెప్పి వంద వేల లాడెన్ తయారవుతాయి